దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 128వ కీర్తన 5వ చరణము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మనలను మన కుటుంబమును మనకు కలిగిన సమస్తమును సియోను అనే తన పరిశుద్ధ స్థలములో నుండి అన్ని విషయములలో బహుగా మెండుగా ఆశీర్వదిస్తారు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు ఐశ్వర్యవంతులగుతారు. ఐశ్వర్యవంతులు అనగా భాగ్యవంతులు అంటే ఏ లోటు లేనివారు అని అర్థము. మన ప్రభువైన యేసయ్య తన గుప్పిలిని విప్పి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ ప్రతి ప్రాణి అక్కరను తీర్చగలిగిన సర్వశక్తిమంతుడు. ఈ రోజున మన పైన మన కుటుంబము పైన దేవుని ఆశీర్వాదము ఉండగలిగితే ఆయన మనలను మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తే మనము ఐశ్వర్యవంతులమగుతాము. అంటే ఏ లోటు ఏ కరువు ఏ ఇబ్బందులు లేని వారమగుతాము. మన పరిస్థితులను ఆయన ఆశీర్వదించి మిగులుగా వర్ధిల్లజేస్తారు. సమృద్ధిని మనకు దయచేస్తారు. తృప్తికరమైన జీవితమును ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఆయన ఆశీర్వాదం కొరకు మనము కష్టపడితేనో మనము ప్రయాసపడితేనో నరుల ప్రయాసము ద్వారా దేవుని ఆశీర్వాదం మన మీదకు రాదు, వచ్చిన ఆశీర్వాదం ఎక్కువగా కాదు. దేవుడు మనలను ఆశీర్వదిస్తే మనము ఈ లోకములో ఉగ్రత దినమందు దాచబడి శ్రమకాలమందు ఎత్తబడే గుంపులో చేర్చబడి ఏడేండ్ల గొర్రెపిల్ల పెండ్లి విందులో ఆనందిస్తూ 1000 ఏండ్ల నీతి పరిపాలనలో తండ్రితో కూడా అధికారమును చేస్తూ యుగ యుగములు ఆయనతో కూడా జీవించే నిత్య రాజ్యమునకు అంటే ఆ పరలోకమునకు వారసులమవుతాము. దేవుడు మనందరినీ ఆశీర్వదించునట్లుగా మొదటిగా పిన్నలనేమి పెద్దలనేమి మనమందరమును యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. ఈ రోజుల్లో చాలామందికి దేవుడంటే భయం ఉందండి. వారు ఏ పని చేయాలన్నా ఏ మాట మాట్లాడాలన్నా ఎలా నడుచుకోవాలన్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు నాకు తీర్పునిస్తాడు అని భయపడుతున్నారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే భక్తి చేయలేకపోతున్నారు. వారము వారము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు. ఆదివారం పూట కూడా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు ఇంటి దగ్గర ఉండి చేయవలసిన కుటుంబ ప్రార్థనలను వాయిదాలు వేస్తున్నారు. అనుదిన ప్రార్థనలు మానివేస్తున్నారు. ప్రతిరోజు స్తుతియాగము అర్పించుట మానివేస్తున్నారు. అంటే ఒక్క మాట మనకు అర్థం అవ్వాలంటే భయపడుతున్నారు కానీ భక్తి చేయట్లా. మరి కొంతమంది ఉన్నారండి, వారు కావలసినంత భక్తి చేస్తారు. ప్రతిరోజు కుటుంబాలలో భక్తి చేస్తారు. దేవుని ఆరాధనలకు వచ్చి అక్కడ కూడా భక్తి చేస్తారు. కానీ దేవుడు ఉన్నాడు, నేను ఏ పని చేసినా నా క్రియలను బట్టి నాకు తీర్పు తీరుస్తాడు అన్న కనీస భయం కూడా లేకుండా విచ్చలవిడిగా పాపాన్ని చేస్తూ ఉన్నారు. చూడండి, దేవునికి భయపడేవాడు భక్తి చేస్తాడు. యెహోవా యందు భక్తి చేసేవాడు దేవునికి భయపడతాడు. ఈ రెండూ కలిగి అంటే యెహోవా దేవుని యందు భయము భక్తి ఈ రెండూ కలిగి ప్రవర్తిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాము. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనలో ఆయనకు భయపడి భక్తి చేసేవారు ఉన్నారా? అసలు దేవునికి ఎందుకు భయపడాలండి? అంటే ఇందాకటి చెప్పాను కదా, మన సమస్త క్రియలను ఆయన చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏమీయును లేదు. మన క్రియలను బట్టే మన దేవుడు మనకు తీర్పు తీరుస్తారు.
తీర్పు దినము అనేది ఒకటి ఉన్నది కాబట్టి మన క్రియలను బట్టే మనము పరలోకానికి వెళ్ళాలన్నా నరకములో పడద్రోయబడాలన్నా మన పనులే కారణం కాబట్టి నేటి నుంచి అయినా మంచి క్రియలను మనం చేయాలి. రెండవదిగా ఎందుకు భక్తి చేయాలంటే ఆయనే మనలను పుట్టించాడు, తండ్రిగా పోషిస్తున్నాడు, తల్లిగా ప్రేమిస్తున్నారు, కాపరి వలె నడిపిస్తున్నారు, వైద్యుని వలె స్వస్థపరుస్తున్నారు, స్నేహితుని వలె చక్కని ఆలోచనలను మనకు దయచూపిస్తున్నారు. మనము ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన కృపే కారణం కదండి. అందుకని ఆయనకు భక్తి చేయాలి. మరి నేటి నుంచి అయినా ఈ రెండు కలిగి అంటే యెహోవా దేవుని యందు భయము భక్తి కలిగి ప్రవర్తిస్తే నిశ్చయంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. రెండవదిగా యెహోవా దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించి మన పూర్ణ హృదయముతో మన పూర్ణ మనస్సుతో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. భక్తుడైన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలిచిన పిలుపునకు లోబడ్డాడు. దేవుడు తనతో చెప్పిన ప్రకారమే జీవించాడు. కాబట్టే యెహోవా అన్ని విషయములలో అబ్రహామును మెండుగా ఆశీర్వదించారు. మరి ఈ రోజున దేవుని మాటను విని ఆయన చిత్తానుసారమైన భక్తిని మనము చేయగలుగుతున్నామా? లేకపోతే మన సొంత తెలివితేటలను ఉపయోగించి మన స్వబుద్ధిపై ఆధారపడి మన స్వనీతిని ఆధారం చేసుకుని మనుషుల మాటలను ఆధారం చేసుకుని లోకంపై ఆధారపడిపోయి మనకు నచ్చినట్లుగా మనం భక్తి చేస్తున్నామా? దేవుడిచ్చే ఆలోచనలు అతి గంభీరములు. ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి మనము నడవవలసిన మార్గములో ప్రభు మనందరినీ నడిపిస్తారు. ఆయన చెప్పినట్లు చేస్తే చాలండి, ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనపై మన కుటుంబాలపై ఉంటాయి. ఈరోజు వాగ్దానములో మనం తెలుసుకున్నాం, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించి ఆయన త్రోవలలో నడుచుకుని వారందరిపై యెహోవా ఆశీర్వాదం మెండుగా కుమ్మరించబడుతుందని. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ క్షణం నుంచే అట్టి రీతిగా భక్తి చేసి దేవుని ద్వారా ఆశీర్వదించబడదామా? ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి మీరు మమ్మును ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.